అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం చెలం గారి ప్రసిద్ధ కథ ఓ పువ్వు పూసింది విందాం. అర్ధరాత్రి అడవిలో పువ్వు పూసింది. చుట్టూ చీకటిని చూసి భయమేసి అమ్మా అని ఏడ్చింది. ఆకులు తొడిమెలు దగ్గరగా తీసుకొని భయం లేదని పూయించాయి ఆ తెల్లని పసిపువ్వుని. ఏది అంది పువ్వు. ఎవరు అంది తల్లితీగ చీకట్లోంచి. నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చాడు అతను. ఎవరు తీసుకొచ్చారు? నేను తెచ్చుకున్నాను నిన్ను, నా గారాబాన్ని, నా బంగారాన్ని, నా ముద్దుల మురిపాన్ని, నిన్ను. నువ్వేనా? ఎవరో అనుకున్నాను. నువ్వేనా? నా చేతిని పట్టుకొని నక్షత్రాల మధ్య నుంచి ఆడుతో నవ్వుతో అట్లా తేలివచ్చి నన్ను ఇక్కడ దించింది. ఓసారి కనపడు, తెల్లారని నన్ను చూద్దు గాని. ఇప్పుడు పడుకో. భయమేస్తుంది, కిందికి పడిపోతానా? నేను పట్టుకున్నాను కదూ. ఆకులేస్తుంది అమ్మా. పువ్వు నోట్లోకి వెచ్చగా తీయగా ఒంటినంతా సంతోషంతో నింపుతో పాలు వచ్చాయి. వచ్చావా అని ఒళ్ళో పెట్టుకుని ఊపింది గాలి. అమ్మా ఏమిటి అట్లా పాకుతోంది నా వెనుక? ఏం లేదు, అది పాము, తిండి కోసం తిరుగుతోంది. నన్ను తింటుందా? నిన్నెందుకు తింటుంది? చాలా మంచిది, పిట్ట పిల్లల్ని తింటుంది, మన జోలికి రాదు. పెద్ద పెద్ద చెట్ల వెనుక నుంచి అర్ధచంద్రోదయం అవుతుంది. కళ్ళు పెద్దవిగా విప్పింది పువ్వు. చెట్ల కొనలు మెరుస్తున్నాయి. నేల మీద సందుల్లోంచి ధారలుగా వెన్నెల పాకుతోంది. చీకటిని పక్కలకు తోసుకుంటూ చుట్టూ అడవిని చూసి, చూడు అమ్మా చూడు అంటూ చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు. నిద్ర కళ్ళతో పాడుతోంది తల్లి. తలెత్తి తల్లివంక చూసింది. ఎంత అందంగా ఉన్నావమ్మా. తన కళ్ళకి అందక తల్లిని తీగలు చీకట్లలోకి పెనవేసుకున్నాయి. పరిమళాలలో విరబోసుకొని నల్లని నీడల్లో ఊగుతున్నాయి ఆకుగుబుర్లు. ఎవరి మీదనమ్మా కావలించుకుని అల్లుకున్నావు? అతనెవరు? గంభీరంగా అట్లా నించున్నాడు నీ బరువు మోస్తో. మీ నాన్న. అమ్మా అమ్మా అమ్మా, ఎవరట్లా కిరకిరమంటారు? అమ్మా నా పట్టుకోనన్ను. అవి కోతులు, మీ నాన్న కోసం వస్తాయి, నిన్నేం చెయ్యవవి. తన పేరు పిలుస్తున్నారు. పాడుతో వెన్నెలలో తేలి తన చుట్టూ మూగుతున్నారు పుష్పకిన్నెరలు. తన ఎరుగును వాళ్ళని. పుట్టావా? నువ్వు ఇక్కడ పుట్టావా? చుట్టూ మూగి పువ్వును కడుగుతున్నారు. రేకుల్లో చిన్న చిన్న నొక్కులు అందంగా దిద్దారు. మంచుముత్యాల హారాలు వేశారు. వాళ్ల వెనుక తనకి కనబడకుండా నీడలో ఎవరో నించున్నారు. తనకి తెలుసు ఎవరో. ఎప్పటెప్పటి నుంచి, అనంతకాలం నుంచి అనేక రూపాలలో అనేక లోకాలలో అనేక ఆనందాలతో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనను వదలని ఆ నీడ ఎవరు? తన తలపై నుంచి చీకట్లలో నుంచి తీయని పిలుపు, దూరంగా దేనికోసమో అరుపు. ఆకులన్నీ నిలిచి వింటున్నాయి. గాలి చిన్న తరంగాలతో పులకరించింది. ఎవరు ఎవరు? ఎంత వెతికినా కనిపించని ఎవరు? అమ్మా అమ్మా. ఎవరు? కోయిల. ఎవరిని పిలుస్తుంది? ప్రియుణ్ణి. రాడేం? చీకటి. మళ్ళీ పిలవమను. పిలుస్తుంది. ఎంత అందమమ్మా ఈ లోకం, నేనెక్కడున్నానో ఇక్కడికి రాక. పువ్వుకు ఎదురుగా పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పు శాఖన వికసించి జ్వలిస్తుంది. తేలికగా తనని కప్పి నవ్వించే మబ్బుతెరలోంచి తన వెలుగు చేతుల్ని జాస్తుంది పువ్వు వైపు. ఉత్సవాలు, వాయిద్యాలు, అరుపులు, సంతోషాలు. పూజిస్తున్నారు, తోరణాలు కడుతున్నారు, జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రతి మబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు. ఆతృతగా సంతోషాన్ని ఆపుకోలేక అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. అనిలకుమారులు దుమ్ముదులుపుతూ అందర్నీ మేలుకోమంటూ ఎండిన ఆకుల్ని దూరంగా తోసేస్తూ చెట్లు గాలిలోకి నోళ్లు తెరుచుకొని ఆరగిస్తున్నాయి ప్రథమ భోజనాన్ని. కాంతి కాంతి, ప్రపంచమంతా కాంతి, ఆకాశాన్నంతా ఆనందంతో నింపుతో కాంతి. అలలమల్లే కాంతి విరుచుకుపడుతోంది లోకం మీద. లోకం రూపమే మారింది. సగం చందమామ నవ్వుతో నమస్కరించి ఆకాశం లోపల కరిగిపోయాడు. లోకాధిపతి వలె వెలిగిన వేగుచుక్క భయంతో ఏమూలకో ఒదిగాడు. మబ్బులు సిగ్గుతో రంగుల్ని కడిగేసుకొని తెల్లని ఒళ్లతో పక్కపక్కల ముడుచుకున్నాయి. దేదీప్యమానమైన కాంతితో ఎర్రగా ఎక్కడా కల్మషాన్ని, అంధకారాన్ని, అల్పత్వాన్ని సహించని, క్షమించని దివ్య నిర్మల తేజస్సులు కుమ్ముకుంటూ బయలుదేరాడు మార్తాండు.
పక్షులన్నీ రెక్కలు చాచి ఎగురుతున్నాయి. మృగాలు ఒళ్ళు విరుచుకొని కదులుతున్నాయి. పవనకుమారులు చెట్ల ఆకుల చివర్లలో కూర్చొని భయంగా చూస్తున్నారు. సమస్తము మరిచి కళ్ళు తెరుచుకొని చూస్తున్న పువ్వు వైపుకి తీక్షణంగా ఒక్క కిరణాన్ని విసిరాడు సూర్యుడు. చచ్చాను అని కళ్ళు మూసుకుంది కన్య. ఒళ్ళంతా వణికింది. దెబ్బతిన్నట్టు సొమ్మసిల్లింది. తానంతా ఎర్రగా అయిపోయింది. ఒక్కసారి తన మొదట్లోంచి నేలలోంచి చీల్చుకొని తనలోకి దిమ్మరించే అమృతంతో తానంతా నిండిపోయింది. అమ్మా అని ఒక్క అరుపు అరిచింది. భయం కాదు, సంతోషమూ కాదు, చావు కాదు, పుట్టుక కాదు, నవయవ్వనం. తనలోకి ఆ లేత ఎండ, వెన్నెల, కింది గడ్డి నవనవ, ఆకాశంలోని నీలపు నునుపు, తన తండ్రి కొమ్మల బలం, కోయిల కంఠంలోని జాలి, గాలిలోని అర్థం లేని అల్లరి, తన తల్లివేళ్ల కింది భూమిలోని అనర్గల సారం అన్నీ ప్రవహించాయి. తన రేకుల్లో తలతలలు, తన ఈనెల్లో నున్నటి ఉబుకు, తన బొడిపెల్లో పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమెలో విశాలమవుతున్న బలం, తన సమస్తంలో ఆగని అంతులేని కారణం లేని కాంతి. అకస్మాత్తుగా తనని ముంచుతో చీలుస్తో పైన దొర్లి సముద్రం అలలమల్లే మూర్ఛలు తెప్పించే పరిమళం తనని, తల్లిని, గాలిని, ఆకాశాన్ని నింపి పొర్లే అలలుగా, జ్వాలలుగా తనలోనుంచి పరిమళాలు. పట్టలేక పక్కుమని నవ్వింది. ఆ నవ్వు ఎండకే కాంతినిచ్చింది. ఆ మత్తుకి, ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావద్దా? గాలి ఈ వార్త ముల్లోకాలలో ప్రకటించవద్దా? ఆ కాంతి అంతా ఒకటై తనకి హారతి ఇవ్వద్దా? ఈ చెట్లు, పక్షులు, కీటకాలు, మృగాలు, ఈ అనంత ఆకాశం, సూర్యచంద్రులు, ఈ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం సృష్టి పొందలేదా? తన ముందు ఇంకెవరు? అల్లరిగా గంతులేసింది, చప్పట్లు కొట్టింది, కళ్ళలోంచే కాంతుల్ని విసిరింది. ఎవరు అటు వెళ్లినా ఆకుల వెనక దాక్కొని తొంగిచూసి పకపక నవ్వింది. తన రేకుల్ని ఊపింది. పరిమళాల్ని ఎక్కడా అంతం లేని భాగ్యం మల్లే విరజిమ్మింది ప్రపంచం మీద. సంగీతాలతో, నృత్యాలతో, సోలుతో, తూలుతో చుట్టూ మధుపాలు సేవించి వెంబడరాగా పూలని లెక్క కింద తలెత్తి చూడకుండా గర్వంగా యవ్వనంతో మదించి ఒంటినిండా పచ్చని పుష్పరజం చల్లుకొని పోతున్నాడు మధుపం. ఎండలో రజంలో అద్ది నల్లగా మెరిసే అతని దేహం, క్రూరమైన తొండం, రక్తం వలే ఎర్రనైన కళ్ళు, గాలిని శూలాల వలె గృచ్చే పెద్ద మీసాలు చూసి వణికింది పువ్వు. అమ్మా, ఎవరది అని తల్లి ఆకుపచ్చ పమిటలో దూరింది. నవ్వి కూతురు తలనిమిరింది. నీ జోలికి రాడులే అంది కొంటెగా తల్లి. రాడా, ఎంత పొగరు అంటూ ఆకుల్లోంచి సగం తొంగిచూసి పరిమళాల్ని విసిరింది పువ్వు. ఊపిరాడనీక మొహానికి అడ్డుపడి రెక్కల బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి ఆగాడు మధుపం. అమ్మా, ఆగాడు అంది భయంగా పువ్వు. తనని ఆగనీక నిలువనీక ఏమిటి ఆ బాధ? తీయని మత్తెక్కించే ఆ వేదన ఏమిటో తనకు తెలియక భయపెట్టి తనని తొందర చేసే ఆ ఆకాంక్ష. తిరిగాడు తన వైపు. పొమ్మన్నాడు అనుచరుల్ని. మళ్లీ ఇంకోసారి కొత్త పూరజం అతని నిండా చల్లి అలంకరించి ఎగిరిపోతున్నారు మిత్రులు. చుట్టూ ఆకుల మీద వాలి నవ్వుతున్నారక్కడ పోకిరి వాళ్ళు. తన వైపు ఎగురుతున్నాడు అతను బలంగా, ధైర్యంగా. అతనికి ఎవరు ఎదురన్నట్టు ఎండలో మెరుస్తో తేలుతో గాలిని చీల్చుకుంటూ వస్తున్నాడు అనివార్యంగా. సిగ్గు సిగ్గు. తన గర్వం, తన ఆధిక్యత, విజృంభణ ఏమీ లేవు. దాక్కుంది ఇంకా లోపలగా. వస్తున్నాడని భయం, సంతోషం. తీరా రాడేమోనని దిగులు, న్యూనత. వస్తున్నాడని గర్వం, సిగ్గు. ఏమిటి అంత స్వతంత్రం? ఏమిటి ఇంత ఆలస్యం? తను తప్ప ఇంకేం కనపడకుండాయి. తన చుట్టూ ప్రాధేయపడి పాడాలి. తాను మాత్రం అందక ఆకుల్లో తప్పించుకొని వేధించాలి. నిర్లక్ష్యంగా, అవలీలగా ఆకుల్ని ఒత్తికించి తనని నలుగురి ముందు బాహాటం చేశాడు. క్రీగంటితో చూసి పో ధూర్తుడా అంది. కాని తనకంట స్వరమేనా అది? ఏమిటా తీయదనం, ఆ ఆహ్వానం? తనెంత ప్రయత్నించినా తనకి లోబడని ఆ హృదయారాటం? విడల్పైన స్వరంతో జుమ్ముమనే ఆ ఆపుకోలేని ప్రేమగీతాన్ని ఆలపిస్తూ తన చుట్టూ తిరుగుతున్నాడు. ముందు కాళ్ళని తన వేపు జూచి రెక్కల మీద రంగురంగులుగా మెరుస్తో ఎండ. అతని ఒంటిమీద రజపు మదపు వాసన తలతిప్పుతోంది. పొంగివచ్చే వరదమల్లే ముంచేసింది తనకింకేం తోచకుండా ఆ మధుపగీతం. సముద్రపు హోరుమల్లే, రక్తపు పోటుమల్లే. అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తల వంచి ముందు కాళ్లతో ప్రాధేయపడుతున్నాడు.
నీకోసమే అనంతకాలం నుంచి వెతుకుతున్నాను. నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు గుమ్మరిస్తాను. తలెత్తి ఒకసారి నా వంక చూడు అంటున్నాడు. అన్ని అబద్ధాలు, కానీ ఎంత మధురమైన అబద్ధాలు. నీ ఒక్కతివేనే నాకు అన్నాడు. ఆ పుష్పరజమంతా ఎక్కడిదో ధూర్తుడు. తెల్లని రేఖలు మెరిపించి చిన్న నవ్వు నవ్వి దాక్కుంది ఆకుల మధ్య గాలి సహాయంతో. అతడు బలహీనంగా మృదువుగా కొమ్మల్లో దాక్కునే తన కోసం ఇంకా రాడేం, వెళ్ళిపోడు కదా. మెరుస్తో రెక్కల ఊపుతో లెక్కలేని పువ్వుల మధ్య పువ్వుని అనవసరమని తల ఊపింది సృష్టి. రేకులు రంగు తప్పి ముడతలు పడ్డాయి. కేసరాలు ఒక్కటొక్కటే ఊడి జాలిగా క్రింద ఆకుల మీద వాలి గాలి ఊపికి దుమ్ములో పడ్డాయి. కానీ దృష్టిని తన గర్భం వైపు తిప్పి తనని, తన అందాన్ని, ప్రపంచాన్నే మరిచింది పువ్వు. మబ్బుల నుంచి చివరి రంగుల్ని పిలుచుకొని సూర్యుడు ఎప్పుడు కడసారి సెలవు చెట్ల చిచటారి కొమ్మల మీద గరుడుల నుంచి తీసుకుని వెళ్ళిపోయాడో, ఎప్పుడు శాంతిగీతాల్ని వాయుకుమారులు పాడి కొమ్మల్లో కూచున్నారో, ఒక్క క్షణం విశ్రాంతి లేక తిరిగిన జీవులన్నీ ఎక్కడికక్కడ అన్నీ వ్యావృత్తుల్ని వదిలి నీడల్లో ఒదిగాయో, పక్షులు కోతులు తన తలపై గుబుర్లలో ఎప్పుడు మాటుమనిగాయో గమనించనైనా లేదు పువ్వు. వెతికి వెతికి మూలమూలాలు దాక్కున్న వెలుతుర్ని మింగేస్తుంది 1000 నాలికలతోటి చీకటి. మొదటి నక్షత్రపు మినుకుమినుకులోంచి జారిన కాంతిరేఖ మీద కూచుని వచ్చి నిలిచాడు తన ముందు. తన పేరు పిలిచాడు. ఎవరు అంది పువ్వు. కాని తను తెలుసు. తనకి గజగజ వణికింది. చుట్టూ చూసింది ఏడుస్తో. రా అన్నాడు. నా పాపాయి అంది. నీ ప్రాణాన్ని నీ పాపాయికిచ్చి నాతో రా అన్నాడు నవ్వుతో. ఎట్లా రాను అని అరిచింది చివరి అరుపు. తన చేతిని పట్టుకొని కన్నీళ్లు తుడిచాడు. చూడు అన్నాడు. లోకమంతా పెద్ద వెలుగు. అన్ని రూపాల్ని భిన్నత్వాల్ని తనలో కరిగించుకుంటున్న మెత్తని వెలుగు. నేల మీద ఎండుటాకుల నుంచి ఆకాశాన నక్షత్రాల దాకా అన్నింటినీ ఏకం చేసే దివ్యకాంతి. అంతా అంతా ఆ వెలుగంతా అతను. అన్ని చోట్ల అతను. పొట్టలోని ఆకళ్ళని నింపుతో, పట్టుకు చీల్చుకు తింటో, చీకట్లో దాక్కుంటో, పిల్లలకి రసం తాగిస్తో, చంపుతో, ఏడుస్తో, నవ్వుతో, కోపంతో దూకుతో, ఆనందంతో ఊగుతో, ప్రతిమూలా అతను. తన పాపాయిని లాలిస్తో తాగిస్తో అతను. రా నవ్వుతో తన వార్ధక్యం నిరర్ధకత్వం ఎండుతనం అంతా పోయి బాల్యం యవ్వనం బలం సంతోషం మాతృత్వం ప్రేమ అన్నీ అతని ముందు అర్పించి మొక్కింది. అతని చెయ్యి పట్టుకొని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకింది. ఇంకా భయమనేది లేదు, విచారమూ లేదు, సందేహమూ లేదు. సమస్తమైన ప్రపంచంతో కాలంతో అతి సన్నిహితుడతడు. అతని వేళ్లను పట్టుకున్న తననింకా ఏ మూల ఏ రూపంతో నిలిపినా ఆ కొత్త ఉండదు. తన కోసం చేతులు జాచుంటాయి, చిరునవ్వులు వెలిసి ఉంటాయి, తన ఆగమనం కోసం గొప్ప విలువలుంటాయి. ఆకాశంలో తేలుతో భక్తితో అతని మొహం వంక చూసి పక్కున నవ్వింది ఆనందాన్ని అణుచుకోలేక. ఇది ఓ పువ్వు పూసింది కథానిక. చక్కని కథనంతో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు, పువ్వు పుట్టినప్పటి నుండి భ్రమర సంయోగం తరువాత పువ్వు రాలిపోయే దశ వరకు చక్కగా అత్యంత ఆహ్లాదభరితంగా సాగిన రచన ఓ పువ్వు పూసింది. ఇంత చక్కని కథను అందించిన గుడిపాటి వెంకటాచలం గారికి నమస్కరిస్తూ, ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.